10-10 నిమిషాల్లో చాలా హెల్దీగా ఉండే ఈ సింపుల్ వెజిటబుల్ రైస్ని ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్ని పెట్టుకొని దానిలో 4 టీ స్పూన్ల నూనెని వేసుకోండి. దానిలో కొన్ని మసాలా దినుసులు, ఓన్లీ ఫర్ ఫ్రాగ్రెన్స్, నేను గ్రైండ్ చేసి ఎక్కువగా మసాలా ఏం చేయట్లేదు, పిల్లలు కూడా చక్కగా తినగలరుది. మసాలా దినుసులు అంటే ఇందులో నేను చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు, జీలకర్ర ఇవి వేసాను. వీటితో పాటు బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. అది వేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసాను. ఇది బాగా వేగనివ్వాలి, ఉల్లిపాయ పచ్చివాసన పోయినంత వరకు దోరగా వేగనివ్వాలి. దానిలో మనం కావాల్సిన రకరకాల వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఓన్లీ 4 స్పూన్ల ఆయిల్ తప్ప బిర్యానీకి ఎంత టేస్ట్ అయితే ఉంటుందో దీనికి అంత టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక పొటాటో, ఇంకా క్యారెట్, బీన్స్ ఈ 3 వెజిటబుల్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్గా వేస్తున్నాను. దీనిలో టొమాటో ఓన్లీ ఫర్ ద టేస్ట్. సో నేను ఇక్కడ ఏంటంటే 2 గ్లాసుల బియ్యంతో ఈ రైస్ని చేస్తున్నాను. యూజువల్గా ఏంటంటే రైస్ ఎంత ఉంటుందో అంత క్వాంటిటీ వెజిటబుల్స్ తీసుకుంటే అది హెల్దీగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా ఇంటేక్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఒక కప్పు టమాటోస్ వేసాను. టొమాటో ఏంటంటే ఒక లైట్ పుల్లదనం వస్తుంది, దానివల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓన్లీ ఫర్ ద టేస్ట్ అండ్ కలర్. టొమాటో వేగుతూ ఉండగా మనం మిగతా వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ పొడుగ్గా తరిగిన పొటాటో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. దీనిలో నెక్స్ట్ మనం బీన్స్ వేసుకుంటున్నాము. బీన్స్ వేసిన తర్వాత కొంచెం కలుపుకొని దానిలో క్యారెట్ ముక్కలు వేసాను. చూసారా, ఇది 5 లీటర్ కుక్కరు. దీనిలో మోర్ దాన్ హాఫ్ ఇక్కడ వెజిటబుల్సే కనిపిస్తున్నాయి మనకి. ఇవి వేసిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక పేస్ట్ని రెడీ చేసుకుంటున్నాం మనం. అందులో ఏంటంటే కొంచెం ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేసాము. ఉప్పు యాడ్ చేసుకొని ముక్కలు మగ్గుతున్న టైంలోని మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి. అదేంటంటే కొంచెం ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఇంకా 1 ఉల్లిపాయ, కొంచెం అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కలిపి ఒక గ్రీన్ పేస్ట్ తయారు చేస్తున్నాను నేను. ఇవి వేగుతుండగా మనం పేస్ట్కి రెడీ చేసుకొని చేసేయచ్చు. నా పేస్ట్ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకొంచెం ఫ్రాగ్రెన్స్, ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. కొంచెం ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే తెలియకుండానే పిల్లలు తినేస్తారు. మామూలుగా అయితే కొత్తిమీర పక్కన పడేస్తారు కదా, అలా కాకుండా ఇందులో మొత్తం పేస్ట్ చేసి వేసేసాం కాబట్టి ఇంకా తీసే అవకాశం ఉండదు. ఇలా ఈ గ్రీన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పేస్ట్ పచ్చిదనం పోయేదాకా మనం వేయించుకోవాలి ముక్కలతో పాటు. అప్పుడేంటంటే బిర్యానీ మసాలాలో ఉన్న ఫ్రేగ్రెన్స్ పడుతుంది, మసాలా పట్టదు. ఇక్కడ పేస్ట్ ఏదైతే ఉందో దాని తాలూకా మొత్తం టేస్ట్ అంతా కూడా ఈ ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట. అందుకని ఇది బిర్యానీ టేస్ట్ లాగా అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా అయితే ఇది వెజిటబుల్ రైస్. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ముక్కలు మెత్తబడడం మొదలవుతుంది. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీకు 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా ఈజీ ఈ రైస్ చేయడం. ఇక్కడ కడిగి నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ వేస్తున్నాను. ఇందులో 2 పెద్ద గ్లాసులు. రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 గ్లాసులకి 4 గ్లాసుల నీళ్లు పోయాలి.
వెజిటబుల్స్కి నేను ప్రత్యేకంగా వాటర్ పోయట్లేదు, ఎందుకంటే మరీ ముద్ద అయిపోతుంది. వెజిటబుల్స్ ఈ నీళ్లతోని ఈ స్టీమ్తోని ఉడికిపోతాయి. అవి కూడా పూర్తిగా ముద్ద అయ్యేలాగా ఉడకకూడదు. అందుకని ఓన్లీ బియ్యానికి సరిపడా మాత్రమే మనం నీళ్లు పోసుకుంటాం ఇందులో. అప్పుడు ఏంటంటే మనకి రైస్ విడివిడిగా పొడిగా వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓపెన్గా ఉడకబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ముక్కలు టేస్ట్ పోకుండా. కొన్నిసార్లు ఏంటంటే ప్రాక్టీస్ లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని 2 విజిల్స్ పెట్టుకుంటే పక్కాగా పర్ఫెక్ట్గా మీకు రైస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని సాల్ట్ చూసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ మనకు అంచనా తెలియదు అన్నమాట. ఎప్పుడైనా సాల్ట్ టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఎక్కువగా ఉండాలి నోటికి, అప్పుడే అది ఉడికిన తర్వాత బియ్యంలోకి వెజిటబుల్స్లోకి సాల్ట్ ఎసెన్స్ లోపలికి వెళ్తుంది, అప్పుడు సరిపోతుంది అన్నమాట మనకి. చూసారా నేను వేసిన మసాలాలన్నీ ఎలా పైకి తేలాయో? అంతే, అవి తీసి పక్కన పెట్టేస్తాం, కానీ వాటి తాలూకా ఫ్రాగ్రెన్స్ మొత్తం, అరోమా మొత్తం రైస్లోకి మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఎసెన్స్ అంతా బాగా కలుపుకొని ఈలోగా ఇప్పుడు మనం రాయితా తయారు చేసుకుందాం పక్కన. దీంతోపాటు ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ మనం వేసుకొని ఎక్కువగా, ఇప్పుడు 60% వెజిటబుల్స్, ఓన్లీ 40% రైస్ మనం తింటాం అన్నమాట ఈ రెసిపీతో. చాలా హెల్దీ ఇది. మనం బ్రౌన్ రైస్ వాడుకుంటే ఇంకా చాలా టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. పిల్లలు కొంచెం బ్రౌన్ రైస్ తినరు కాబట్టి, కలర్ కావాలి కాబట్టి ఇక్కడ నార్మల్ రైస్ యూజ్ చేసాము. సో బియ్యం ఉడుక్కొచ్చింది, మనం ఇప్పుడు రాయితాకి కావాల్సిన పదార్థాలని రెడీ చేసుకుంటున్నాము. పెరుగు పచ్చళ్ళలో ఏంటంటే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని, ఒక 3-4 టొమాటోస్, 2 కీరాలు, గార్నిషింగ్ కోసం కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర అంతే. ఇందులో ఎక్స్ట్రాగా బూందీలు ఇలాంటివి ఏమి యాడ్ చేయను. ఇవన్నీ ఒక పెద్ద బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసి పెరిగేసేయడమే అంతే. ఇది చాలా బ్లాండ్ యాక్చువల్గా, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగా తింటారు. అసలు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే దీనికి రాయితా రెడీ. శుభ్రంగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇందులో కూడా చాలా వరకు మంచి వెజిటబుల్స్ మనకి రాగా ఇంటేక్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా కుక్కర్లో మొత్తం వెజిటబుల్స్ రైస్ అంతా ఉడుకుతున్నప్పుడు బాగా, అప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ పెడితే చాలు, మన రైస్ రెడీ అయిపోతుంది. ఈ 2 గ్లాసుల రైస్ విత్ 1/2 కేజీ, మోర్ దెన్ 1/2 కేజీ వెజిటబుల్స్తో చేసిన ఈ రైస్ ఈజీగా ఒక 6 మెంబర్స్ తినేయచ్చు ఒక సర్వింగ్. సో విజిల్స్ వస్తున్నాయి, ఇప్పుడు అయిపోయింది. విజిల్స్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరంతా పోయేదాకా మనం ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ముద్ద అయిపోతుంది అన్నమాట రైస్. ఆవిరంతా బయటకు వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా, అప్పుడే మీకు సేఫ్గా ఓపెన్ అవుతుంది కుక్కర్ తాలూకా మూత. సో నేను వెయిట్ చేస్తున్నాను ఆవిరంతా వెళ్ళిపోయేదాకా. సో ఇప్పుడు చూద్దాం మరి మన కలర్ఫుల్ వెజిటబుల్ రైస్ ఎలా వచ్చిందో. స్లోగా ఓపెన్ చేయండి లిడ్. చూసారా మసాలా దినుసులన్నీ పైకి తేలి వేడి వేడిగా పొడి పొడిగా విడిగా
ఎంత అరోమాటిక్ స్మెల్తో ఉందంటే అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంకా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా సర్వ్ చేస్తే ఆవురావురమంటూ తింటారన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ, చాలా టేస్టీ, అండ్ మోర్ ఓవర్ అన్నిటికన్నా ముఖ్యంగా చాలా హెల్తీ రెసిపీ ఇది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.